చంద్రబాబు మీద పవన్ కు ఎంత ఘాటు ప్రేమయో, టీడీపీ అధినేత చంద్రబాబు మీద పవన్ కి గుండెలలో ఎంత ప్రేమ ఉందో తాడేపల్లిగూడెం సభ సాక్షిగా వెల్లడైంది. ఆయన ప్రతి మాటలో చంద్రబాబు అనుభవాన్ని మెచ్చుకున్నారు. చంద్రబాబు రాజకీయ ఉద్దండు అన్నారు, ఆయనను పరిపాలనా దక్షుడు అన్నారు, విజనరీ అన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబుని 1000 నోళ్ల పొగిడారు. నిజానికి చూస్తే ఈ సభలో చంద్రబాబు కూడా పవన్ని పొగిడారు. ఆయన తన స్పీచ్లో సైతం పవన్ ఒక ప్రబంధనం అని అన్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు జైలు జీవితాన్ని అరెస్ట్ చేయడాన్ని కూడా గుర్తుకు తెచ్చి కాస్త ఎమోషన్ అయ్యారు. చంద్రబాబు వంటి వారికే జగన్ ప్రభుత్వంలో రక్షణ లేదని, ఆయన ప్రధాన బాధితుడు అని అన్నారు. అందుకే తాను చంద్రబాబుకు మద్దతుగా నిలబడాల్సి వచ్చిందని అన్నారు. ఏపీ ఈరోజు కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా ఉందని, అలాంటి ఏపీని చంద్రబాబు వంటి అనుభవశాలి మాత్రమే సరైన దారిలో పెట్టి నడిపించగలరు అన్న నమ్మకంతో మిత్రుడిగా ఉన్నానని పవన్ మనసులోని మాట చెప్పేశారు. ఎవరు ఏమనుకున్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కుండబద్దలు కొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీని అతిపెద్ద పార్టీగా ఇదే వేదిక నుంచి పవన్ చెప్పడం విశేషం. టీడీపీకి ఉన్న కేడర్, వారికి ఉన్న పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, వారికి ఉన్న అన్ని వనరుల గురించి కూడా పవన్ చెబుతూ తమది ఎదుగుతున్న పార్టీ కాబట్టే టీడీపీతో కలిసి అడుగులు వేయాల్సి వస్తోందని అన్నారు. చంద్రబాబుది 4.5 దశాబ్దాల అపారమైన రాజకీయ అనుభవం అని కూడా పవన్ గుర్తు చేయడం విశేషం. పవన్ చెప్పింది కనుక చూస్తే రేపటి రోజున చంద్రబాబు ప్రభుత్వంలో ఆయనను ముఖ్యమంత్రిగా చూసేందుకు పవన్ పూర్తిగా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు క్యాబినెట్లో పవన్ పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.